వెల్కమ్ టు విజయన్ ఫైవ్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ సినిమాలు మాత్రం దద్దరిల్లిపోవడం ఖాయం ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ప్రతిసారి అలాగే అంటాడు ఒక్కటి కూడా పూర్తి చేయడం అనుకుంటున్నారేమో కానీ ఈసారి ప్లానింగ్ మామూలుగా లేదు మరి జనసేనాని చేయబోయే ఆ మ్యాజిక్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు విడుదల కాకపోయినా రీ రిలీజ్లతో ఈ మధ్య పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ ఆగస్టు ముప్పై ఒకటిన గుడుంబాశంకర్ సెప్టెంబర్ రెండున గబ్బర్ సింగ్ కూడా రీ రిలీజ్కి రెడీగా ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మీకు ఆ అవసరం ఉండదులే అంటున్నారు పవన్ ఓ వైపు ఎలక్షన్స్ ఉన్న మూడు సినిమాలతో రెండు వేల ఇరవై నాలుగునే పవర్ఫుల్గా మార్చేబోతున్నారు జనసేనాని దానికోసమే ప్రణాళికలు రచిస్తున్నారు ఒక్క సినిమానే పూర్తి చేసే సమయమే పవన్ కళ్యాణ్ దగ్గర లేదు ఇప్పుడు అలాంటిది ఒకే ఏడాది మూడు సినిమాలు చేస్తారనే అనుమానాలు రావచ్చు కానీ అన్నీ వస్తాయంటున్నారు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రాబోయే ఆరేళ్ళు నెలల్లో పది రోజులు అడ్జస్ట్ ఇవ్వనున్నారు ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని ఎన్నికల ముందు విడుదల చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తర్వాతే ఓజీ విడుదల కానుంది ఓజీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్ తర్వాత దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ మార్చి ఏప్రిల్లో ఉస్తాద్ రిలీజ్ ఉండొచ్చు ఈ రెండు అయ్యాక ఎన్నికలు పూర్తయ్యాక హరిహర విరమలు పూర్తి చేయనున్నారు పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలు పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్స్ ఏవి ఒప్పుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారైన మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో నిజంగా మూడు సినిమాలతో వస్తే పవన్ కళ్యాణ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీపై భారీ అంచనాలు ఉన్నాయి హరిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులందరూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి